हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अंदर की नमस्ते ईरोजु मनम अंटे 23 एप्रिल 2023 नाडु जरिगिनटुवंटि वीटीजी सेट 2023 प्रश्नपत्रानि मनम विवरणात्मकंगा चूद्दामु। ओकेना फ्रेंड्स लेट अस स्टार्ट अवर वीडियो। चूडंडि मुंदुगा पार्ट ए लो मनकु अंटे क्वेश्चन नंबर 1 नुंडि 20 वरकु తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి। మొదటిది క్రింది వానిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి। ఇక్కడ చూడండి అచ్చుతో మొదలయ్యే పదం ఇది రా కాదు హల్లు ఇది జా హల్లు బా హల్లు అచ్చుతో మొదలయ్యేది ఏంది ఆదివాసి ఆప్షన్ బి అనేది సరైంది। తర్వాత పాడి అనే పదానికి సరిపోయే జంట పదం ఏది ఏది పాడి అని మనం ఏమంటాం సాధారణంగా పాడి పంటలు అని అంటాము కాబట్టి ఆప్షన్ బి అనేది సరైంది। తర్వాత చూడండి మూడవది ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి। మహాప్రాణాక్షర పదం అంటే ఒత్తు పదము ఏది ఒత్తు పదము చూడండి ఇక్కడ తబల దయా కలం డంక ఇది ఢ ఢ అనేది మహాప్రాణ అక్షరము కాబట్టి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం। అదే విధంగా నాలుగవది అల్పుడు అనగా అర్థం ఏమిటి అల్పుడు అంటే నీచుడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైంది। తర్వాత ఐదవది నాన్న ఊరికి వెళ్ళాడు గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది ఇక్కడ చూడండి వెళ్ళాడు అంటే పని జరిగిపోయింది కాబట్టి ఏ కాలం అది భూతకాలం అంటే జరిగిపోయిన కాలము కాబట్టి ఆప్షన్ సి అనేది సరైంది। తర్వాత సీత పాట పాడింది ఆరవది దీనిలో గీత గీసిన పదం ఏ భాషా భాగం పాడింది అనేది ఏది క్రియ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైంది। తర్వాత ఏడవది మరియు ఎనిమిదవది చూద్దాం దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న అనే గేయాన్ని రచించింది ఎవరు ఎవరు గురజాడ అప్పారావు ఆప్షన్ సి అనేది సరైంది। తరువాత గుడి దీనికి బహువచనం ఏది గుడి గుళ్ళు ఆప్షన్ బి అనేది సరైంది। తరువాత తొమ్మిదవది శతక పద్యాలు విద్యార్థుల్లో డాష్ను పెంపొందిస్తాయి దేన్ని పెంపొందిస్తాయి నైతిక విలువల్ని మోరల్ వాల్యూస్ని పెంపొందింపజేస్తాయి శతకాలు ఆప్షన్ సి సరైంది। తర్వాత ఈ క్రింది వానిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సంశ్లేషాక్షర పదం ఇదేంది పచ్చిక చాకు చావత్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము దర్శనం రాకు చావత్తుంది ఇది సంయుక్తాక్షర పదం అదే విధంగా కర్మ కూడా సంయుక్తాక్షర పదమే ఇక్కడ జోస్న ఇక్కడ చూడండి తాకు సావత్తు మరియు నావత్తు అనేది రెండు వత్తులు ఉన్నాయి అంటే ఒక హల్లుకు రెండు లేదా రెండు కంటే ఎక్కువ వత్తులు అంటే ఉంటే దాన్ని మనం ఏమంటాము సంశ్లేషాక్షరము అంటారు కాబట్టి ఆప్షన్ డి అనేది సరైంది। ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన వత్తు ఉంటే ఏమంటాం మనము ద్విత్వాక్షరము ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన వత్తు ఉంటే దాన్ని మనం ఏమంటాము సంయుక్తాక్షరము ఇవి అదేవిధంగా ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులకు సంబంధించిన వత్తులు ఉంటే దాన్ని మనం ఏమంటాము సంశ్లేషాక్షర అని అంటాము కాబట్టి ఈ సంశ్లేషాక్షర పదం ఉన్న పదం ఏది జోస్న ఆప్షన్ డి సరైంది। తరువాత 11వది మరియు 12వది కథ వికృతి పదాన్ని గుర్తించండి కథ ఇది ప్రకృతి పదము దానికి వికృతి పదము కథ ఆప్షన్ ఏ అనేది సరైంది। తరువాత నరకాసురుని వద జరిగిన సందర్భంగా ఏ పండుగ మనము జరుపుకుంటాము ఏ పండుగ జరుపుకుంటాము దీపావళి నరకాసుర వద జరిగిన సందర్భంగా మనము దీపావళి పండుగను జరుపుకుంటాము ఆప్షన్ బి సరైంది। తరువాత
కవనం, పదమూడవది కవనం అనే పదానికి అర్థం ఏమిటి? కవనం అంటే కవిత్వము. ఆప్షన్ డి సరి అయింది. పద్నాలుగవది భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉంది? భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? బాసరలో ఉంది. మరి మొదటిది ఎక్కడ ఉంది? కాశ్మీర్లో ఉంది. రెండవది మన బాసరలో ఉంది. తరువాతి ప్రశ్న పదిహేనవది చూడండి. ఇక్కడ పిన్కోడ్ నెంబర్లో చివరి మూడంకెలు దేన్ని సూచిస్తాయి? దేన్ని సూచిస్తాయి? తపాలా కార్యాలయాన్ని. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. పదహారవది త్రివేణి సంగమం అంటే ఏమిటి? ఏంది? మూడు నదుల కలయిక. ఇక్కడ సంస్కృతంలో త్రి అంటే మూడు, కాబట్టి మూడు నదుల కలయిక. తర్వాతి ప్రశ్న పదిహేడవది దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము. దేని ద్వారా పంపుతాము ఉత్తరాలను? ఆప్షన్ బి పోస్ట్ ఆఫీస్. సరి అయింది. పోస్ట్ ఆఫీస్ ద్వారా ఉత్తరాలను పంపుతాం. తర్వాత పద్దెనిమిదవది విజయదశమి రోజున అంటే దసరా రోజున ఏ చెట్టుకు పూజ చేస్తాము? ఏ చెట్టుకు? జమ్మి చెట్టుకు మనం పూజ చేస్తాము. ఆప్షన్ డి సరి అయింది. తర్వాత పంతొమ్మిదవది మరియు ఇరవైది చూద్దాం. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. వేమన శతకకర్త, వేమన శతకాన్ని ఎవరు రాశారు? మరి వేమననే రాశాడు. ఆప్షన్ డి ఏంది? వేమన. తరువాత పార్ట్ బిలో ఇంగ్లీషుకు సంబంధించినవి ఉంటాయి ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 21 నుండి 45 వరకు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఈ క్రింది పేరాన్ని చదవండి. దీనికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇవ్వబడ్డాయి. వాటికి సరైన సమాధానాలు గుర్తించి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1 డే ద్రోణాచార్య, ద పాండవాస్ అండ్ కౌరవాస్ కేమ్ టు ద ఫారెస్ట్ విత్ ఎ డాగ్ ఫర్ హంటింగ్. సడన్లీ ద డాగ్ స్టార్టెడ్ బార్కింగ్. ఎన్ ఆరో కేమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ స్ట్రక్ ద మౌత్ ఆఫ్ ద డాగ్. అనదర్ ఆరో ఫాలోడ్ ఇట్ అండ్ అనదర్. 7 arrows came one after the other. చూడండి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. హూ కేమ్ టు ద ఫారెస్ట్. ఆప్షన్స్ ద్రోణాచార్య, ద పాండవాస్, ద కౌరవాస్. మనకు ఇచ్చిన పేరాలు ఎవరెవరు వచ్చారు అడవికి? ద్రోణాచార్యులు, చార్యుడు మరియు పాండవులు మరియు కౌరవులు. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ద అబవ్ అనేది సరి అయింది. తర్వాత వై డిడ్ దే గో టు ద ఫారెస్ట్. వాళ్ళు ఎందుకు అడవికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఫర్ హంటింగ్, వేటకు వెళ్ళారు. తర్వాత 23వది హౌ మెనీ యారోస్ కేమ్ వన్ ఆఫ్టర్ ద అదర్? ఆప్షన్ బి 7. 24వది వేర్ డిడ్ ద యారో హిట్ ద డాగ్? ద మౌత్. బాణాలు ఎక్కడ గుచ్చుకున్నాయి? కుక్క నోటిలో. తర్వాత 25వది చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బార్కింగ్. బార్కింగ్ అంటే వాచింగా, స్మెల్లింగా, షౌటింగా, హియరింగా? షౌటింగ్, అరవడం. ఆప్షన్ సి సరి అయింది. చూడండి ఇక్కడ రీడ్ ద పోయమ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. థింక్ సైడ్ ద రాబిన్, థింక్ సైడ్ ద జాయ్, sitting in the garden, talking one day, think about the people, the way they grow, they don't have feathers at all, you know. చూడండి ఇక్కడ కింద ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. 26వది వాట్ ఆర్ ద టూ బర్డ్స్ మెన్షన్డ్ ఇన్ ద పోయమ్? పై పోయంలో రెండు పక్షుల పేర్లు ఇవ్వబడ్డాయి కదా, అవి ఏవి అని అడుగుతున్నాడు. ఏవి మరి? రాబిన్ అండ్ జాయ్. ఆప్షన్ సి అనేది సరి అయింది. 27వది వాట్ ఆర్ ద బర్డ్స్ టాకింగ్ అబౌట్? ఆ బర్డ్స్ అంటే ఆ పక్షులు దేని గురించి మాట్లాడుతున్నాయి? పీపుల్ గురించి, ప్రజల గురించి మాట్లాడుతున్నాయి. తర్వాత
28వది వేర్ ద బర్డ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద పోయమ్, ఆ పక్షులు పై పోయంలో అవి ఎక్కడ కూర్చున్నాయి, ఇన్ ద గార్డెన్, తోటలో ఉన్నాయి అవి. 29వది ఇక్కడ 28 ఆప్షన్ ఏ కరెక్ట్. 29వ చూద్దాం. వీ డోంట్ హ్యావ్ ఫీదర్స్ ఎట్ ఆల్, వూ డోంట్ హ్యావ్ ఫీదర్స్ ఎట్ ఆల్, ఎవరికి ఈకలు లేవు మరి, ఆప్షన్ సి పీపుల్, ప్రజలకు ఈకలు లేవు. తర్వాత 30వది చూడండి. ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇక్కడ ఇవ్వబడిన పదాల్లో సైలెంట్ వర్డ్స్, సారీ సైలెంట్ లెటర్స్ అక్షరాలు ఏవో మనం గుర్తించాలి. చూడండి, ఇది టాక్ వాక్ చాక్, టాక్ వాక్ చాక్. చూడండి, ఇందులో సైలెంట్ ఏది, ఎల్, ఎల్ ఏదుంది, ఎల్, కాబట్టి ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్, ద కార్పెట్ ఈజ్ డాష్ ద ఫ్లోర్, కార్పెట్ అనేది ఎక్కడుంది, ఫ్లోర్ మీద ఉంది, ఆన్ ద టేబుల్, కాబట్టి ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 32వది సుమా వాంట్స్ టు బై డాష్ ఆరెంజ్, సుమా వాంట్స్ టు బై డాష్ ఆరెంజ్, ఇక్కడ మనము ఆర్టికల్ ఏమొస్తుంది, ఎన్, ఎన్ ఆరెంజ్. చూడండి, ఆరెంజ్ యొక్క ఉచ్చరణ అనేది దేనికి సంబంధించింది, ఓవెల్స్కు సంబంధించింది కాబట్టి, అచ్చుకు సంబంధించింది కాబట్టి ఎన్ రావడం జరుగుతుంది. తర్వాత ఐడెంటిఫై ద అడ్జెక్టివ్ ఇన్ ద బిలో గివెన్ సెంటెన్స్, రాజా లైక్స్ బ్లూ బెలూన్స్, అంటే ఇవ్వబడిన వాక్యంలో మనం ఏది అడ్జెక్టివ్ని కనుక్కొని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్లూ, రాజా లైక్స్ బ్లూ బెలూన్స్, బెలూన్స్ ఏ రంగులో ఉన్నాయి, బ్లూ, కాబట్టి బ్లూ అనేది అడ్జెక్టివ్, ఆప్షన్ డి అనేది సరి అయింది. నెక్స్ట్ క్వశ్చన్ 34వది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్, ఐ విష్ టు బై ఏ కైట్ డాష్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ, ఇక్కడ ఏమొస్తుంది, బట్ వస్తుంది. ఐ విష్ టు బై ఏ కైట్ బట్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు రైట్ నౌ, నాకు గాలిపటం కొనుక్కోవాలని ఉంది కానీ, కానీ అంటే ఇక్కడ బట్, కానీ నా దగ్గర ప్రస్తుతానికి డబ్బు లేదు అని అర్థం, ఆప్షన్ ఏ సరి అయింది. 35వది ద ప్లేస్ వేర్ వీ గో టు బై వెజిటేబుల్ ఈజ్ మార్కెట్, మనం కూరగాయలను ఎక్కడ కొంటామో మార్కెట్లో కొంటాం. నెక్స్ట్ 36వది రిప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ సూటబుల్ ప్రనౌన్, చూడండి ఇక్కడ మనము ప్రనౌన్ తోటి రిప్లేస్ చేయాలి. హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్, హర్షిత్ ఈజ్ ఏ గుడ్ బాయ్, బాయ్ కాబట్టి ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఆప్షన్ ఏ షీ, సారీ హీ, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్, అతను మంచి బాలుడు, షీ రాదు, ఇటు రాదు, దే రాదు, షీ అనేది శ్రీవాచకము, ఇట్ అనేది కాదు, దే అనేది బహువచనం, ఇక్కడ ఉంది ఏంది, హర్షిత్ అంటే బాయ్ కాబట్టి హీ. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఎంపరర్, ఎంపరర్ ఏమొస్తుంది మనకు, ఓఆర్, ఈఎంపిఈఆర్ఓఆర్ ఎంపరర్, ఏమొస్తుంది, ఈఎంపిఈఆర్ఓఆర్, కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 38వది చూద్దాం. చూస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ టూత్, ఇక్కడ చూడండి టూత్ పన్ను, పన్నుకు సంబంధించినటువంటి బహువచనం, ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది, టీత్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాల్, బాల్స్ ఆ విధంగా ఉండదు, టూత్కు ప్లూరల్ టీత్, ఓకే. 39 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ వర్డ్స్, హరి వెంట్ టు ద డాష్ షోర్, హరి ఎక్కడికి వెళ్ళారు, వెళ్ళాడు సి, సముద్రం ఒడ్డునకు వెళ్ళాడు, సి అంటే ఇది సముద్రము, ఇది కరెక్ట్ వర్డ్. తర్వాత 40వది చూడండి,
భరత్ డాష్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంది, భరత్ అండ్ శరత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్, భరత్ మరియు శరత్ వాళ్ళు మంచి స్నేహితులు కాబట్టి ఆప్షన్ ఏ అండ్ అనేది సరైంది. తర్వాత 41వది, ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద బిలో గివెన్ సెంటెన్స్. ఇక్కడ మనం నౌన్ని గుర్తించాలి. రాకీస్ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ నైస్ టు అజ్. చూడండి ఇక్కడ సరి అయిందేది, ఆప్షన్ ఏ ఫాదర్. ఇది ఫాదర్ అనేది నౌన్. చూడండి 42వది, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎన్ యాక్షన్ వర్డ్. ఇక్కడ క్రియాపదం కానిది ఏది, నాట్ ఎన్ యాక్షన్ వర్డ్. వాక్ ఇది యాక్షన్ వర్డే, ప్లే యాక్షన్ వర్డే, సింగ్ పాడడం కూడా, ఆడడం నడవడం ఇవన్నీ యాక్షన్ వర్డ్స్. కానిదేది వాజ్ అనేది, ఇది హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఆప్షన్ డి సరి అయింది. తర్వాత ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి పదం ఏది, చూడండి రిలవెంట్ ఇది ఓకే, సెపరేట్ ఓకే, అంటిల్ ఓకే, రిసీవ్ రిసీవ్ అనేది సరి అయిన పదం కాదు. ఏమొస్తుంది మరి, ఆర్ఈ సిఈఐవిఈ ఇది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సరి అయింది. తర్వాత పిక్ ద ఆడ్ వన్ అవుట్, భిన్నంగా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, వాషింగ్ క్లోత్స్, ఫోల్డింగ్ క్లోత్స్, ఐరనింగ్ క్లోత్స్, ఇక్కడ రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అనేది భిన్నంగా ఉంది. ఎందుకు మరి, చూడండి ఇక్కడ బట్టలు ఉతకడము మరియు బట్టలను చక్కగా మడతపెట్టడం, దాన్ని ఇస్త్రీ చేయడం, ఈ మూడు ఒకటే. అంటే ఒకే దానికి సంబంధించింది. రీడింగ్ బుక్స్ పుస్తకాలు చదవడం అనేది భిన్నంగా ఉంది. తర్వాత 45వది, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రణౌన్. ప్రణౌన్ తోటి మనము ఈ ఖాళీని పూరించాలి. హరిణి ఈజ్ ఏ గుడ్ గర్ల్, డాష్ లైక్స్ టు హెల్ప్ అదర్. హరిణి చూడండి ఇక్కడ స్త్రీలకు సంబంధించిన పదం కాబట్టి షీ వస్తుంది. షీ ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత గణితానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 46వది, 2113 సంఖ్యా రూపంలో రాయగా. ఏముంది, 2113 ఆప్షన్ సి అనేది సరి అయింది. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద అన్షేడెడ్ పార్ట్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన పటంలో షేడ్ చేయబడని భాగం. చూడండి ఇక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయి, మొత్తము 10, షేడ్ చేయబడే 3. షేడ్ చేయబడని ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం షేడ్ చేయబడని భాగం ఎంత మరి, 7/10. అంటే చూడండి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 1052 to get 580. 1050 నుండి ఏమి తీసివేస్తే 580 వస్తుంది. ఏమి తీసేస్తే, 470ని తీసేస్తే 580 వస్తుంది. మనం దీనికి ఏం చేయాలి, 1050 నుండి 580ను మనం తీసివేయాలి. ఏమొస్తుంది, 7, ఇక్కడ 470 కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 49వది, 6 నారింజ పండ్ల వేల 54 అయితే 1 నారింజ పండు వేల ఎంత. ఏం చేయాలి మరి, 54ను 6 తోటి భాగించాలి. 6 9 54 కాబట్టి 1 నారింజ పండు వేల 9 రూపాయలు. ఆప్షన్ ఏ సరి అయింది. 50వది, నా బరువు 22 కిలోగ్రాములు, మా నాన్నగారి బరువు నా బరువు కన్నా 3 రెట్లు ఎక్కువ, అయితే మా నాన్నగారి బరువు ఎంత. నా బరువు అంటే ఇక్కడ నా బరువు ఎంత ఇచ్చాడు, 22 కేజీలు, అలా నాన్నగారి బరువు ఎంత, నా బరువు కంటే 3 రెట్లు ఎక్కువ, అంటే 3తోటి గుణించాలి. ఎంత వస్తుంది, 3 2 6, 3 2 6 ఎంత, 66. ఆప్షన్ డి
వాళ్ళ నాన్నగారి బరువు ఎంత? 66 కిలోగ్రాములు. ఆప్షన్ డి అనేది సరి. తర్వాత 51వది, ఒక స్మైలీ ఈజ్ ఈక్వల్ టు 8. అయితే 4 స్మైలీల విలువ ఎంత? ఎంత? 4 × 8 ఆప్షన్ డి 32. 4×8 = 32. కాబట్టి ఆప్షన్ డి 32 అనేది సరి అయింది. తర్వాత మనము 52వది, పక్క పటాన్ని ఒక నిమిషం 52 పక్క పటాన్ని 2 సమాన భాగాలుగా విభజించుటకు ఎన్ని గీతలు గీయగలము? అంటే పాసిబుల్గా మనం ఎన్ని గీయగలము చూడండి. ఇది ఇలా గీస్తే 2 సమాన భాగాలుగా గుర్తించాము 1. అదేవిధంగా ఇలా కూడా గీయగలము నిలువు 2. అదేవిధంగా మనము ఇలా కూడా గీయగలము. ఇంకా ఇలా కూడా గీసే అవకాశం ఉంది. అంటే మనము పాసిబుల్గా 4 గీతలు గీయగలము. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 53వది, ఇచ్చిన శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది? 21, 27, 33, 39. ఇది ఎలా ఉంది? 21కి 6 కలిపితే 27, తర్వాత 27కు 6 కలిపితే 33, ఈ 33కు 6 కలిపితే 39. మనం ఏం చేయాలి? ఈ 39 కూడా 6 కలపాలి. అప్పుడు ఏమొస్తుంది మరి మనకు చూడండి? 45. 39కి 6 కలిపితే 45. ఆప్షన్ డి సరి అయింది. తర్వాత 54వది, 2 కిలోగ్రాములలో ఎన్ని గ్రాములు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2000. ఎందుకంటే 1 కిలోగ్రామ్ = 1000 గ్రాములు. కాబట్టి 2 కిలోగ్రాముల్లో 2000 గ్రాములు ఉంటాయి. తర్వాత నేను 3 అంకెల సంఖ్యను 100ల స్థానంలో చూడండి, 1, 10, 100. నేను 3 అంకెల సంఖ్యను 100ల స్థానంలో 5, 10ల స్థానంలో 3, 1ల స్థానంలో 8 కలిగి ఉన్నాను. అయితే నేను ఎవరిని? 538. ఆప్షన్ ఏ సరి అయింది. 56వది, గడియారంలో ఎంత సమయాన్ని సూచిస్తుంది? ఎంత చూడండి, ఇక్కడ పెద్దగా అంటే పెద్ద ముళ్ళు అనేది 12 దగ్గర లేదు. కాబట్టి ఎక్కడుంది ఇది పెద్ద ముళ్ళు? 11 దగ్గర ఉంది. కాబట్టి 11:55 అంటే 5 నిమిషాలు తక్కువ 12. తరువాత 56వది అయిపోయింది. 57, ఒక బాలుడు 1 రోజులో 17 పేజీలు చదవగలడు. అయితే 340 పేజీలను ఎన్ని రోజుల్లో చదవగలడు? 340ని ఎన్ని రోజుల్లో చదవగలడు? మరి చూడండి, 340ని 17చే భాగించాలి. ఎంత వస్తుంది ఇక్కడ? 20. కాబట్టి ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 58వది, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ ఫీచర్? ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత ఎంత? చుట్టుకొలత అంటే ఈ మొత్తాన్ని మనం కూడాలి. ఇది ఎంత ఉంది? 20. ఇది కూడా మొత్తం ఎంత అవుతుంది? 20. మొత్తం కూడితే చూడండి, 20 + 7 + 4 + 4 ఇది అయిపోయింది. తర్వాత 16 + 3 మనకెంత అవుతుంది? మొత్తం కూడితే 54 అవుతుంది. ఇక్కడ మనకేమిచ్చాడు? పటం చుట్టుకొలత. ఇక్కడ మనకు పటంలో ఏమున్నాయి? మీటర్లలో ఉంది. అదే గమనించాలి మనం. ఇక్కడ 54 సెంటీమీటర్లు కాదు, 54 మీటర్లు. తర్వాత 259, 654, 794 మరియు 385, 645లను అవరోహణ క్రమంలో పెద్ద నుండి చిన్న వరకు సంఖ్యలేది
ఇది ఆప్షన్ బి. చూడండి 794, 654, 645, 385, 259 ఇది సరి అయింది. తర్వాత 60వది, అనిత దగ్గర 342 రూపాయలు ఉన్నాయి. అఖిల వద్ద అనిత వద్ద ఉన్న డబ్బు కన్నా 125 తక్కువగా ఉన్నాయి. అయితే అఖిల దగ్గర ఎంత డబ్బు ఉంది? ఎంత డబ్బు ఉంది? 117. ఆప్షన్ సి. ఇట్లా ఈ విధంగా 342 నుండి 125ను తీసేయాలి. తర్వాత 61వది, సీమ ప్రతిరోజు 3 గంటలు చదువుతుంది. అయితే ఒక వారంలో ఎన్ని గంటలు చదువుతుంది? ఒక రోజుకి ఎన్ని? 3 గంటలు. వారం అంటే 7 రోజులు కాబట్టి 7 × 21, 21 గంటలు. ఆప్షన్ ఏ సరి అయింది. తర్వాత 110 మరియు 111ల మధ్య ఉన్న బేసి సంఖ్యల మొత్తం. చూడండి 110 సరి సంఖ్య, తర్వాత ఏమొస్తుంది 111, ఓకే, తర్వాత 112 సరి సంఖ్య, 113 ఇది బేసి సంఖ్య, 114 సరి సంఖ్య. కాబట్టి వీటి మొత్తాన్ని మనము కూడితే ఏమొస్తుంది? 224. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకు ఎన్ని అంచులు ఉంటాయి? 12. ఇలా ఉన్న ఆకారానికి ఎన్ని అంచులు ఉంటాయి? చూడండి ఇవి అంచులు కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ విధంగా 12 అంచులు ఉంటాయి. తర్వాత 64వది, 475 సెంటీమీటర్ల బట్ట దేనికి సమానమవుతుంది? ఇక్కడ 475 సెంటీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లకు 1 మీటరు, 100 సెంటీమీటర్లకు 1 మీటరు. కాబట్టి చూడండి ఇక్కడ 475 అంటే 4 మీటర్ల 75 సెంటీమీటర్లు. ఆప్షన్ సి సరి అయింది. తరువాత 65వది, వనిత 2 కిలోగ్రాముల టమాటా, 250 గ్రాముల పచ్చిమిరపకాయలు మరియు 500 గ్రాముల క్యారెట్ కొన్నది. వనిత మొత్తం ఎంత బరువు గల కూరగాయలను మోస్తుంది? చూడండి 2 కిలోగ్రాములు, ఓకే, 250 గ్రాములు మరియు 500 గ్రాములు, ఎంత అవుతుంది మనకు? మరి 2 కిలోల 750 గ్రాములు. ఆప్షన్ డి అనేది సరి అయింది. తర్వాత 66వది, 60 నోటు పుస్తకాలలో 3వ భాగం వాడని నోటు పుస్తకాల సంఖ్య ఎంత? మొత్తం ఎన్ని? 60. అయితే ఎన్ని పుస్తకాలు వాడారు? 3వ భాగం. 60లో 3వ భాగం ఎంత? 20. వాడని నోటు పుస్తకాల సంఖ్య ఎంత మరి? 20 వాడితే మిగిలిన ఎంత? 60లో 60 - 20 = 40. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. తర్వాత 1308ను పదాలలో రాయగా, అంటే 1308. ఆప్షన్ సి సరి అయింది. తర్వాత 68వది, స్వాతి 2 లీటర్ల పండ్ల రసాన్ని 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసుల్లో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమవుతాయి? ఇక్కడ చూడండి 2 లీటర్లు = 2000 మిల్లీలీటర్లు. కాబట్టి ఈ 2 లీటర్ల పండ్ల రసాన్ని 200 మిల్లీలీటర్లు పట్టే గ్లాసులో పోయాలంటే అలాంటి గ్లాసులు ఎన్ని అవసరమవుతాయి చూడండి 200 మిల్లీలీటర్లు
2000 మిల్లీ లీటర్లు. మనం 2000 మిల్లీ లీటర్లను 200 మిల్లీ లీటర్లతో భాగిస్తే ఎంత వస్తుంది మనకు? 10. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైంది. తర్వాత ఈ క్రింది వాణిలో సెంటీమీటర్లు లేదా మీటర్లలో దేన్ని కొలుస్తారు? పొడవును. తర్వాత ప్రశ్న గుర్తు ఇవ్వబడిన చోట ఏమొస్తుంది చూడండి. 6 4 24, 3 8 24, 8 3 24. ఇక్కడ ఏమొస్తుంది? 4 6 24. ఆప్షన్ సి అనేది సరైంది. తర్వాతి ప్రశ్నకు జవాబు 71. బెల్లం దేని నుండి తయారవుతుంది? దేని నుండి? చాలా సింపుల్, చెరకు నుండి. నెక్స్ట్ కనుగురుడుపై ఉన్న వలయాకారాన్ని ఏమంటారు? ఐరిస్. ఆప్షన్ ఏ సరైంది. తర్వాత 73. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశ రాజధాని ఢిల్లీ. కాబట్టి ఆప్షన్ బి అనేది సరైంది. తర్వాత ఈ క్రింది వాణిలో దేనిని రైతు మిత్ర అంటారు? రైతునికి మిత్రులు ఎవరు? వానపాము. నెక్స్ట్ 75. ఈ క్రింది వాణిలో ఎలక్ట్రికల్ గృహోపకరణం కానిది? కారు. ఇది ఎలక్ట్రికల్ గృహోపకరణం కాదు. తర్వాత 76. ఈ క్రింది వాణిలో దేని నుండి మనము నూనెను పొందుతాము? వద్దు తిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్ నుండి మనము నూనెను పొందుతాము. ఆప్షన్ డి అనేది సరైంది. తర్వాత 77. మేరీకోమ్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఆప్షన్ బి బాక్సింగ్. మేరీకోమ్ బాక్సింగ్కు సంబంధించినటువంటి క్రీడాకారిణి. తర్వాత క్రింది వాణిలో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు కాని రాష్ట్రం ఏది? ఏది? తమిళనాడు. మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉంది, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవి సరిహద్దును కలిగి ఉన్నాయి. కానీ తమిళనాడు మన తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దును కలిగి లేదు. ఇది ఏపీకి, ఆంధ్రప్రదేశ్కు సరిహద్దును కలిగి ఉంది. తర్వాత 79. క్రింది వాణిలో శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేది ఏది? థర్మామీటర్. ఆప్షన్ ఏ సరైంది. 79 అయిపోయింది. 80. అశోక స్తూపంపై కనిపించే జంతువు ఏది? ఆప్షన్ ఏ సింహము. అలా చూసుకున్నట్లయితే మిగతాయి కూడా, అంటే ఏనుగు కూడా కనబడుతుంది, ఎద్దు కూడా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రధానంగా మనకు పుస్తకాలను అనుసరించి ఆప్షన్ ఏ సింహం అనేది సరైంది. తర్వాత 81. ఈ క్రింది వాణిలో ఏ ముక్క వేరును ఆహారంగా తీసుకుంటాము? క్యారెట్. ఆప్షన్ బి సరైంది. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలోకి అమలులోకి వచ్చింది? ఆప్షన్ ఏ 2005 అమలులోకి వచ్చింది. 83. డాక్టర్ సలీం అలీ మన దేశానికి చెందినటువంటి పక్షి శాస్త్రవేత్త, ఆర్నిథాలజిస్ట్. ఆప్షన్ బి సరైంది. తర్వాత దేనిని నివారించడానికి రోడ్డు నియమాలు పాటించాలి? ప్రమాదాలను నివారించడానికి మనము రోడ్డు నియమాలను పాటించాలి. 85. బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 14. ఆప్షన్ డి అనేది సరైంది. 86. భూమి లోపల పెరిగే మొక్క యొక్క భాగము? ఆప్షన్ సి వేరు. 87. డాష్ నగరాన్ని సరస్సుల నగరం అంటారు? ఆప్షన్ బి ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు. ఇది రాజస్థాన్లో ఉన్నది. ఉదయ్పూర్ ఎక్కడుంది మరి? సరస్సుల నగరం రాజస్థాన్లో. తర్వాత 88. తెలంగాణ రాష్ట్ర జంతువు బి జింక. తర్వాత 89.
ఉస్మాన్ సాగర్ ఆనకట్టను డ్యాష్ నదిపై నిర్మించారు. ఆప్షన్ బి మూసీ నదిపై నిర్మించారు. తరువాత 90వది, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో డ్యాష్ రాష్ట్రంగా ఏర్పడింది. డ్యాష్ రాష్ట్రంగా ఏర్పడింది మరి ఎన్నవ రాష్ట్రంగా? 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ఆప్షన్ డి అనేది సరి అయింది. తరువాత మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వశ్చన్ నంబర్ 91 నుండి 100 వరకు చూడండి. మొదటి జతలోని రెండు పదాలు ఒకే ఒక సంబంధంచే కలపబడ్డాయి. అదేవిధంగా రెండవ జతలో లోపించిన సరి అయిన పదమును కనుగొనండి. చూడండి ఇక్కడ పండు అరటిపండు ఇచ్చాడు, పండుకు అరటిపండు ఇచ్చాడు, క్షీరదానికి డాష్. మరి ఇక్కడ చూడండి 91 క్షీరదానికి ఏమొస్తుంది ఇక్కడ? ఆవు. క్షీరదాలంటే పాలిచ్చేవి. ఆప్షన్ ఏ సరి అయింది. చూడండి క్రికెట్ సంబంధించి బ్యాట్ ఇచ్చాడు, హాకీకి సంబంధించింది కర్ర. తర్వాత ఇది ఆప్షన్ సి అనేది సరి అయింది. ఎందుకంటే క్రికెట్ను బ్యాట్తో ఆడతాము, హాకీని ఆ కర్రతో ఆడతాము. 93వది చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ఈ పటం ఇవ్వబడ్డది, దీనికి నిలువుగా ఈ వృత్తంలో ఎడమవైపున గీతలు ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్టే పైభాగానికి ఉన్నాయి, ఇక్కడ చతురస్రం ఉంది, ఇక్కడ పైభాగానికి ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏముండాలి చూడండి, చూడండి ఈ వృత్తంలో ఇక్కడ బహుళ నిష్పత్తి ఉంది. ఈ వృత్తంలో లెఫ్ట్ సైడు నిలువు గీతలు ఉన్నాయి, తర్వాత పైకి వచ్చాయి. ఇదే విధంగా ఈ చతురస్రంలో పైన సైడు గీతలు ఉన్నాయి, అడ్డు గీతలు. తర్వాత ఏం రావాలి మరి దీనికి? తర్వాత ఈ విధంగా వస్తుంది. అంటే ఆప్షన్ బి సరి అయింది. చూడండి ఈ సగభాగంలో నిలువు గీతలు వస్తాయి. నెక్స్ట్ 94వది, క్రింది వాణిలో భిన్నమైన దానిని గుర్తించండి. భిన్నమైనది ఏది? ఆప్షన్ బి. ఎందుకంటే ఇది వృత్తము, దీంట్లో భుజాలు అనేటివి ఉండేవి. ఇది త్రిభుజము, చతుర్భుజము, ఇది ఇక్కడ అష్టభుజ సారీ షడ్భుజి, ఈ విధంగా ఇది దీంట్లో భుజాలు ఉండవు. కాబట్టి ఆప్షన్ బి అనేది సరి అయింది. తర్వాత 95వది, జెడిఏ బివై ఎక్స్సి క్రమంలో తరువాత వచ్చినది ఏది? ఏమొస్తుంది చూడండి. ఆప్షన్ బి డివై అనేది సారీ డి డబుల్ అనేది సరి అయింది. జెడిఏ బివై ఎక్స్సి తర్వాత ఏమొస్తుంది చూడండి, ఏమొస్తుంది మరి? డి డబుల్ అనేది రావడం జరుగుతుంది. 96 తర్వాత వచ్చు సంఖ్య ఏది చూడండి, 1/2, 2/4, 3/6, 4/8 ఏమొస్తుంది మరి తర్వాత? 5/10. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఈ విధంగా ఫాలో అవుతుంది. తర్వాత 4, తర్వాత 5, ఇక్కడ 2, 4, 6, 8 రెండవ ఏకం సెకండ్ టేబుల్ ఫాలో అవుతుంది కాబట్టి 5/10. ఆప్షన్ ఏ అనేది సరి అయింది. నెక్స్ట్ 97 చూడండి, ఈ ప్రశ్న గుర్తు ఉన్న చోట ఏమొస్తుందో మనం ఈ క్రింది ఆప్షన్ల నుండి సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఏమొస్తుంది? ఆప్షన్ సి, ఇక్కడ 7 వస్తుంది. చూడండి ఎదురు ఎదురుగా ఉన్నటువంటి ఈ సంఖ్యల తేడా 1, 3, 2, 2, 5, 3, 3 మరియు ఈ ప్రశ్న గుర్తున్న చోట ఎంత తేడా ఉండాలి? 4 ఉండాలి కాబట్టి 7 నుండి 3 తీసేస్తే 4. తర్వాత 97వది అయిపోయింది. 98వది చూద్దాం, వరుస క్రమంలో తర్వాత వచ్చు పటాన్ని గుర్తించండి. చూడండి ఏమొస్తుంది మరి ఇక్కడ? ఆప్షన్ బి, ఈ పటం రావడం జరుగుతుంది.
నెక్స్ట్ 99వది సి రావడం జరుగుతుంది. అంటే ఈ పటము ఒక్కొక్కటిగా పూర్తి చేయబడుతూ వచ్చింది. 100వది ఆప్షన్ ఏ అనేది సరి అయింది. చూడండి, ఇక్కడ ఈ పిన్నుకు కుడివైపున ఇలా చుక్క, పైన ప్లస్ గుర్తు, తర్వాత ప్లస్ గుర్తు కిందికి వచ్చింది. ఈ చుక్క అనేది అంటే నింపిన సర్కిల్ అనేది ఎడమవైపుకు వెళ్ళింది. ఇది చూడండి, ఈ ప్లస్ గుర్తు అనేది పైన ఉంది, షేడ్ చేయబడిన సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, షేడ్ చేయబడిన సర్కిల్ లెఫ్ట్లో ఉండి ప్లస్ గుర్తు అనేది కింద ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరి అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వీడియో ఇది. విటీజీ సెట్ 2023 ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. అయితే ఇది ఏ కోడ్కు సంబంధించినటువంటి ప్రశ్న, అంటే బుక్లెట్ ఏకు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు. బీసీడీలు కూడా ఈ విధంగానే, అంటే ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క పార్ట్లో ఇవే ప్రశ్నలు, అంటే ఇవే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రశ్నలు కాస్త మరియు ఆప్షన్లు కూడా అటు ఇటు జంబ్లింగ్ అయి ఉంటాయి. మీరు దీనికి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మీకు పూర్తిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.